वेलकम टू मॉम्स मैजिक चैनल नेनु मी स्वप्न ईरोजु मनमु बज्जी कट बज्जी तो चाट एला तैयार चेसुकोवालो चूद्दाम। फर्स्ट टाइम मीरु ई चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, अलागे लेटेस्ट नोटिफिकेशन कोसम पक्कने उन्न बेल ऐकान नि कूडा प्रेस चेयंडी। ముందుగా మనము ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకుందాము। అందులో ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం। కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది శనగపిండి। అలాగే అందులో టేస్ట్కి సరిపడా salt వేసుకుందాం। కొద్దిగా అంటే హాఫ్ స్పూన్ వాము వేసుకుందాం। అంత బాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము బజ్జీకి కలుపుకుందాం। अला बागा मिक्स चेसुकున్న తర్వాత చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది। ఇలా కలుపుకొని మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। ఈలోగా మనము మిర్చి తీసుకుని వాటిని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము। ఈలోగా స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకుందాం బజ్జీ వేసుకోవడం కోసం। ఆయిల్ వేడైన తర్వాత ఈ మిర్చిలు శనగపిండిలో ముంచి బజ్జీ వేసుకుందాం। మిర్చి చాలా పొడవుగా ఉన్నాయి, నేను కట్ చేయలేదు, బట్ తర్వాత కట్ చేసుకుందాం మనం। అలా అన్ని బజ్జీలు ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుందాం। ఇది బాగా ఫ్రై అవన అవసరం లేదు, కొంచెం కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం। యాక్చువల్గా బజ్జీలో కొంతమంది సోడా ఉప్పు వేస్తుంటారు, కానీ అలా వేయకండి, ఎక్కువ ఆయిల్ లాగేస్తుందన్నమాట సోడా ఉప్పు వేస్తే। మనము పిండి కలుపుకొని ఒక పావు గంట అలా ఉంచేసాం అనుకోండి, పిండి బాగా నానుతుంది కదా, అప్పుడు కూడా పొంగుతాయి అన్నమాట। లేదంటే ఆయిల్ ఎక్కువగా ఉందనుకోండి, తినలేము, ఒకటి రెండు తినేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట। అలా అన్ని చేసేసుకున్న తర్వాత మనం వీటిని కట్ చేసుకుందాం। ఇప్పుడు అలా అన్ని కట్ చేసుకుందాము। రెగ్యులర్ గా మనకి రైనీ సీజన్ లో ఈవినింగ్ టైం వేడిగా బజ్జీలు చేసుకొని తినడం అలవాటు, ఎప్పుడు బజ్జీలేనా కొంచెం వెరైటీగా ఉండాలని నేను ఇలా ట్రై చేశానన్నమాట। చేసుకుంటే చాలా చాలా బాగుంది, పిల్లలు కూడా ఇంతకు ముందు మిర్చి బజ్జీ పిల్లలు తినేవాళ్ళు కాదు। అలా మనం కట్ చేసుకున్నవన్నీ ఈ ఆయిల్ లో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం। ఫస్ట్ టైం మనం లైట్ గా ఫ్రై చేశాం కదా, ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకుందాం। పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అందులో డౌట్ ఏమ అవసరం లేదు। మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతుంది, కారమే ఉండదు అసలు। లేదంటే వాళ్ళ కోసం సెపరేట్ గా పకోడియో లేదో ఆలు బజ్జియో చేయాల్సిన అవసరం కూడా ఉండదు। అలా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటిని కూడా ప్లేట్ లో తీసుకుందాం। ఈ స్టేజ్ సరిపోతుంది, తీసుకోవచ్చు ప్లేట్ లోకి। అలా కంప్లీట్ గా ఫ్రై అయిన తర్వాత మనము ఇవన్నీ మరింకో ప్లేట్ లో తీసుకుందాం। కొంచెం ఆయిల్ ఉంటే ఆ పేపర్ ఆయిల్ అంతా లాక్కుంటుంది। ఆ తర్వాత మనము ఆ బజ్జీ ముక్కలన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం। ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఇది నేనే స్పెషల్ గా కనిపెట్టాను అన్నమాట ఈ వెరైటీ। ఇది తిన్న తర్వాత మీరు ఖచ్చితంగా నాకు చెప్పండి ఎలా ఉందనేది, మీరు చేసుకొని కంపల్సరీ తినండి। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే తురిమి పెట్టుకున్న
క్యారెట్, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత మనం చాట్ మసాలా వేసుకుందాం. ఇందులో ఇది మెయిన్ అండి, చాట్ మసాలా ఉంటే ఆ టేస్ట్ చాలా పెరుగుతుందన్నమాట, అందుకని చాట్ మసాలా. అలా చాట్ మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇందులో కర్డ్ వేసుకుందాం. యాక్చువల్గా బజ్జీలు అంటే అలా 4, 5, 6 అలా తినేస్తారు అన్నమాట. తిన్న తర్వాత తినేటప్పుడు ఏమనిపించదు, తిన్న తర్వాత స్టమక్ అంతా అప్సెట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు కనుక ఇలా చేసుకున్నారంటే అసలు ఇంకేం ప్రాబ్లమే ఉండదు, చాలా చాలా బాగుంటుంది, మీరే చెప్తారు. అలాగే టొమాటో కెచప్, ఆ తర్వాత లెమన్ జ్యూస్ పిండుదాం దీంట్లో. అంతేనండి, సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్